नमस्कार अंडी अंदर की नमस्कार मनमु योग दर्शन अने समाधि पादं पूर्ति चेसुकुनी साधन पादं लो उन्नाम समाधि पादानिकि साधन पादानिकि एवरु अर्हुलु अनंटे మోక్షము కైవల్యము పొందడానికి అధికారులని మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే ఒకటి ఉత్తమాధికారి తర్వాత మధ్యమాధికారి ఆ తర్వాత మందాధికారి అనుకుందాం. మనకి మన దర్శనాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఇదిగో నువ్వు దీనికి పనికిరావో అని ఎవ్వరినీ చూసేయదు. అందరికీ అన్నిటికీ అర్హత ఉన్నది. ఉత్తమమైన దానిని పొందటానికి అందరూ అర్హులే. అయితే నీ స్థాయి ఏమిటి అని తెలుసుకుని అక్కడికి మొదలెట్టు. కానీ నువ్వు విడవడపడవు అనేటటువంటిది మన కాన్సెప్ట్. అందుకని ముందు ఉత్తమాధికారులకు ఏం చెప్పారు, ఇప్పుడు ఈ సాధన పాదాన్ని తీసుకెళ్ళి ముందు పెడదాం, కాసేపు సమాధి పాదాన్ని చివర పెడదాం. పెడితే ఏమవుతుంది, ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ దాటొచ్చాయి, ఇవి దీని గురించి మనం చదువుకునేట్టు వదిలేస్తాం. కనుక ముందు ఉత్తమాధికారులకి బాబు ఈ కాన్సెప్ట్ ఇది, నీవు నీ దగ్గర ఇంతవరకు ఈ మెటి ఇది ఉంది, ఈ శక్తి ఉంది, ఇది సాధించావు, ఇలా వెళ్తే నువ్వు ఇక్కడ సాధిస్తావు అయిపోయింది అనే విషయాన్ని మనకు అక్కడ పరిచయం చేశారు. ఈ మంద ఈ అధికారాన్ని పరిచయం చేసిన తర్వాత ఏం చేశారు, ఉత్తమాధికారులకి మనం ఏం చెప్పుకున్నాం, దేన్ని చెప్పుకున్నాం అంటే సమాధి పాదాన్ని చెప్పుకున్నాం. ఈ సమాధి పాదం చెప్పుకున్న తర్వాత మరి మధ్యమాధికారులకు మధ్యమాధికారుల పరిస్థితి ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తుంది. ఈ మధ్యమాధికారులకి ఏమిటి అని అంటే వాడు ఉత్తమాధికారి కాదని తేలిపోయిందిగా ఫస్ట్ పాయింట్. తేలిపోయిన తర్వాత మధ్యమాధికారి ఎవడు అని వేసుకుంటే వాళ్ళకి మూడు భాగాలుగా చేశారు వాళ్ళు. ఏమిటది, ఏమిటా మూడు భాగాలు అంటే, ముందు వేగము ఒకటి, తర్వాత వాళ్ళ లక్షణం ఒకటి, అంటే తొమ్మిది భాగాలు అవుతాయి. తీవ్ర సంవేగులు ఇట్లా చెప్పుకున్నాం కదా కొన్ని, ఎవరికైనా గుర్తుంటే అవి గుర్తు తెచ్చుకోండి. వాటి ద్వారా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి ఎలివేట్ అవటము అన్నది ఎట్లా అవుతారయ్యా అంటే, ముందు ఉపాయాలు అంటే ప్రయత్నాలు చాలా తక్కువగా చేసేవాళ్ళు, వాళ్ళని మృదూపాయులు అన్నారు. తర్వాత మధ్యోపాయులు అంటే కొంచెం ఎక్కువ మధ్యమ స్థితిలో ఉన్న ఉపాయములు కలవారు అనుకుంటారు. తర్వాత ఎవరు అధిమాత్రోపాయులు అంటే చాలా అతిశయించినటువంటి ఉపాయములు కలవారు అయిపోయింది. అంటే మూడు హెడ్డింగ్లు వచ్చాయి మనకి. ఏమిటవి, మృదూపాయులు, మధ్యోపాయులు, అధిమాత్రోపాయులు అని. వీళ్ళల్లో కూడా ఈ సరే మృదూపాయులు ఉన్నారు, వీళ్ళు ఎంత స్పీడ్గా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, మళ్ళీ మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు అన్నారు. అంచేత ఖచ్చితంగా మనకు అర్థమైపోయింది కదా, మృదూపాయులకి మోక్షస్థితికి వెంటనే అర్హత రాదు. వెంటనే గమనించండి, అసలు రాదనట్లేదు, వెంటనే అర్హత రాదు. కనుక వాడు సాధన చేసుకుంటూ పోగా మధ్యోపాయుల స్థితికి ఎదుగుతాడు. అంటే మృదూపాయుడు మృదు సంవేగం కుదరదు, మధ్య సంవేగం కుదరదు, తీవ్ర సంవేగ స్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మధ్యోపాయులు అనే స్టేజ్కి వస్తాడు. అక్కడ మళ్ళీ మూడు స్టెప్పులు, మృదు సంవేగత్వం, తీవ్ర మధ్య సంవేగత్వం, తీవ్ర సంవేగం. అక్కడి వచ్చిన తర్వాత ఏమవుతాడు, తర్వాతకి జంప్ చేస్తాడు. ఎక్కడికి, అధిమాత్రోపాయుల దగ్గరకు వస్తాడు. ఈ అధిమాత్రోపాయుల దగ్గర మృదు సంవేగులు, మళ్ళీ మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు. అంటే అన్నిటికన్నా స్పీడు, అన్నిటికన్నా కావలసిన సామాగ్రి ఉన్నవాడు ఎవడంటే అధిమాత్రోపాయులలో తీవ్ర సంవేగులు.
ఇక్కడ వరకు వస్తే వీడికి సమాధి పాదం. అయితే సో ఆ ప్రకారంగా తీవ్ర సంవేగుల్లో తీవ్ర అధిమాత్ర ఉపాయుల్లో తీవ్ర సంవేగులకు సమాధి పాదం చెప్పేశారు. మధ్యమ స్థితిలో ఉన్న వాళ్ళు మధ్యమాధికారులు వాళ్ళ పరిస్థితి అంటే సాధన పాదం చెప్పుకుంటున్నాం. ఈ సాధన పాదంలో మనకి ప్రధానంగా ఏమేం చెప్పారు అంటే నాలుగు భాగాలు చెప్పారు. ఏం కావాలంటే ముందు మనకి ఒక విషయం మనకి తెలియాలి అంటే ఏం కావాలయ్యా అన్నదానికి చెప్పుకుంటూ నాలుగు ఉన్నాయండి అంశాలు. ఒకటి, ముందు మనకి జబ్బులు ఏ విధంగా అయితే చికిత్స చేసుకుంటామో ముందు మనం ఏం చేయాలి, మనకి గుణములు అని మూడు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి, వీటిని నిరోధిస్తేనే మొత్తం అంతా గొడవ అంతా ఈ గుణాల దగ్గర ఉన్నాయి కనుక ఈ గుణాలని నిరోధించాలి అనే విషయాన్ని మనం ఇదే సాధన పాదంలో 15వ సూత్రం దగ్గర చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, పరిణామ తాప సంస్కార దుఃఖై గుణ వృత్య విరోధాచ్చ దుఃఖమేవా సర్వం వివేకినః అని చెప్పారు. అని ఎలా మరి దీన్ని పోగొట్టుకోవాలి అంటే మనకి టెక్నిక్లు ఏంటంటే నాలుగు చెప్పారు. ఏమిటా నాలుగు అంటే ముందు అసలు ఈ సంసారం అంటే ఏమిటో తెలియాలి, సంసార హేతు తెలియాలి, మోక్షం తెలియాలి, మోక్షోపాయం తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి మోక్షము అంటే ఏమిటో తెలియకపోతే దాని ప్రయత్నం ఎందుకు చేస్తాం, అట్లాగే సంసారము అనే దాన్ని మనకి తెలిస్తే డెఫినేషను అసలు ఈ సంసారం ఎందుకు పుట్టిందనే కారణం వెతుకుతాం. ఎప్పుడైతే కారణం వెతికామో ఆ కారణాన్ని పోగొట్టుకోవడం ద్వారా మోక్షము అంటే తెలుసు కాబట్టి మోక్షోపాయాన్ని పొందుతాం. దీన్ని చతుర్వ్యూహములు అన్నారు. ఈ చతుర్వ్యూహములు ఏమిటయ్యా అంటే హేయము, హేయ హేతువు, హానము అంటే మోక్షము, హానోపాయము అనే నాలుగు వ్యూహాలు చెప్తారు. వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాము అంటే ఏ సంయోగం అంటే హేయ హే ద్రష్టృ దృశ్యయోహో సంయోగ హేయ హేతు అని చెప్పి హేయానికి హేతువు చెప్పారు. తర్వాత హే అసలు సంయోగం అంటే ఏమిటయ్యా అంటే హేయం అంటే ఏమిటయ్యా అంటే అనాగతమైన దుఃఖము అని చెప్పాడు. అంటే రాబోయేటటువంటి అనుభవించవలసినటువంటి దుఃఖము అని చెప్పాడు. వీటి వివరాలన్నీ చెప్పిన తర్వాత మనకి ఇప్పుడు 26వ సూత్రం దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే దీనికి ముందు మాట చెప్పాడు, దానికి ముఖ్యమైన కారణము దేనికి, అది అన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే హేతు ఏమిటయ్యా అంటే అవిద్య, అవిద్య చెప్పాడు. అవిద్య చెప్పిన తర్వాత మనకి ఇప్పటిదాకా నేను చెప్పినట్టనమాట ప్రథమ వ్యూహమైనటువంటి హేయాన్ని చెప్పాడు, దుఃఖం గురించి చెప్పాడు. ద్వితీయ వ్యూహమైనటువంటి హేయమునకు కారణాలు చెప్పాడు, అంటే సంయోగమే కారణం అని చెప్పాడు. దానికి హేతు అయినటువంటి తృతీయ వ్యూహము అయినటువంటిది ఏంటది, తృతీయ వ్యూహం ఏమిటి అంటే ఏం చెయ్యాలి, మోక్షము అంటే డెఫినేషన్ చెప్పాలి. ఈ మోక్షానికి డెఫినేషన్ ఏమిటంటే తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేహే కైవల్యం అని చెప్పాడు. ఎవరికైతే అవిద్య తొలగిపోయినచో పురుష బుద్ధి సంయోగము పూర్తిగా సంస్కారము కూడా లేకుండా తొలగిపోతుందో అదే హానము అన్నాడు. సంస్కార మాత్రంగా ఉన్నా కూడా కైవల్యం రాదండి. సంస్కార మాత్రంగా ఇవి ఉన్నట్లయితే ఏవి గుణత్రయములు, అది అసంప్రజ్ఞాత సమాధి స్థితి మాత్రమే, అది కూడా దగ్ధమైపోతేనే నిర్బీజమైపోతేనే మళ్ళీ మొలిచే అవకాశం లేకపోతేనే అది కైవల్యం అవుతుంది. అసంప్రజ్ఞాత సమాధి స్థితికి కైవల్యానికి తేడా ఇదే. మళ్ళీ అసంప్రజ్ఞాసంలో జారే అవకాశం ఉంటుంది, కైవల్యంలో ఇంకా జారే అవకాశం లేదు. సరే, ఇది తాను కేవలుడుగా, కేవలుడుగా అంటే ఏంటండి అంటే పురుషుడి దగ్గర
ప్రారంభం చేశావు. పురుషుడు అంటే ఎవరు అంటే నా ప్రకృతి నా వికృతి. మిగతావన్నీ ప్రధానం దగ్గర నుంచి త్రిగుణాత్మకమే, అన్ని కింద వరకు త్రిగుణాత్మకమే. ఈ గుణములను తీసేసాం మనం ఇప్పుడు, కనుక కేవలంగా పురుషుడు మిగిలాడు. కైవల్యము కేవల స్వభావం కైవల్యము, అందుకని కైవల్యము అన్నాడు. ఇది అయిన తర్వాత ఇప్పుడు మరి నాలుగో వ్యూహం ఉంది. మూడు చెప్పేశాడు, కైవల్యం వరకు చెప్పేశాడు, మోక్షం వరకు. మోక్షాన్ని ఎలా సాధించాలి అంటే హానము తెలిసింది, హానోపాయము తెలియాలి. ఇప్పుడు ఆ హానోపాయం దగ్గరికి ఇవాళ మనం వచ్చాము అని మనం అర్థం చేసుకుందాం. వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ, డెఫినేషన్ ఇంతే. వివేక ఖ్యాతి రవిప్లవ ఇదండి, వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ అంటే ఏమిటి అంటే, ఈ సూత్రంలో మనకి చెప్పేది ఏంటి, విప్లవము అంటే ఏంటో తెలుసా అండి? చాలా సింపుల్, మిథ్యా జ్ఞానము. మిథ్య అనే అజ్ఞానం మనతో ఉండటమే విప్లవము. అవిప్లవ అంటే మిథ్యా జ్ఞానము అనేటటువంటిది లేకపోవటం. అంటే ఇప్పుడు మనకి అవిప్లవ మిథ్యాగా జ్ఞానముతో కూడుకొనని, విప్లవ అంటే మిథ్యా జ్ఞానము దానితో కూడుకొనని అవిప్లవ వివేక ఖ్యాతి. వివేక ఖ్యాతి అంటే ఏమీ లేదు, సత్వ పురుష అన్యా ఖ్యాతి, అన్యతా ఖ్యాతి అంటే ఈ ప్రధానము నుంచి కిందకి ఇది వేరు, పురుషుడు భిన్నుడు, వీటికి బుద్ధితోటి తను అన్వయించుకుని నేనే భోక్తని అని అనుకునే స్థితిలో ఉన్న పురుషుడు కాదు, ఇవి వదిలేసుకుని ఉన్నటువంటి పురుషుడు. అంటే పురుషుడు యొక్క అన్యత్వం అనే జ్ఞానము మనకు కలిగి ఉండుట. కనుక మిథ్యా జ్ఞానం అంటే ఇక్కడికి మనం చెప్పుకునేది అంటే సత్వ పురుష అన్యత్వ ఖ్యాతి. ఇది ఏమిటంటే హానోపాయ, హానోపాయం అంటే దుఃఖ నివృత్తి యొక్క ఉపాయము, అంటే మోక్షము యొక్క ఉపాయము. ఇది డెఫినేషన్ మాత్రమే. అంటే మనకి ఇంతకీ ఈ సత్వ పురుష అన్యతా ఖ్యాతి ఎలా కలుగుతుందయ్యా అంటే మనకి ఆగమముల చేత, అంటే శబ్ద ప్రమాణము చేత, అనుమాన ప్రమాణము చేత. ఇవి ప్రత్యక్ష అనుమానం, ప్రత్యక్ష ప్రమాణం కుదరదు కదా దీనికి, కానీ ఆగమ అనుమాన ప్రమాణముల చేత. అంటే అర్థం ఏంటంటే నిజమైన జ్ఞానము, ప్రమాణము అంటే ప్రమాజ్ఞానం, ప్రమాకరణం ప్రమాణం, కనుక ప్రమాజ్ఞానము కలగజేసేది ప్రమాణం, ప్రమాజ్ఞానము కలగంది భ్రమ లేక మిథ్య. కనుక మిథ్యా జ్ఞానాన్ని తొలగించుకుని ప్రమాజ్ఞానాన్ని కలగాలి. ఈ ప్రమాజ్ఞానం కలగడానికి కారణాలు రెండు మనకి పనికొచ్చేవి ఇక్కడ, ఒకటి అనుమాన ప్రమాణము, రెండు శబ్ద ప్రమాణము. వాటినే ఆగమము చేత కానీ అనుమాన ప్రమాణము చేత కానీ అని అంటారు. దీని ద్వారా సత్వ పురుష అన్యతా ఖ్యాతిని కలిగించి కలుగుతుంది. దేనివల్ల? అనుమాన ప్రమాణం వల్ల, ఆగమ ప్రమాణం వల్ల. మనకి చెబుతారు ఏమని, సత్వ పురుష అన్యతా ఖ్యాతి కలుగుతుంది, కానీ మనకి ఇంకా మన దగ్గర కొంత మిథ్యా జ్ఞానం ఉందనుకోండి, అంటే సంశయం అట ఇట ఇంకా చిన్న మిథ్యా జ్ఞానం కొట్టుమిట్టాడుతూ ఉంటే మోక్షము సిద్ధించదు. ఎందుకంటే ఈ మిథ్యా జ్ఞానం మళ్ళీ మనకి వెనక్కి లాగే అవకాశం ఉంది. అందుకనే గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, సంశయాత్మ వినశ్యతి అని. ఏమండి, కనుక మిథ్యా జ్ఞానము తొలగిపోతేనే కేవలం పురుషాన్యతాఖ్యాతి కలిగినంత మాత్రాన సరిపోదు, మిథ్యా జ్ఞానము కూడా పూర్తిగా తొలగిపోవాలి, అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. కనుక ఆగమ అనుమాన ప్రమాణాల ద్వారా వివేక ఖ్యాతిని పొంది తర్వాత ఎంతసేపు చేయాలండి ఇది, పొందేశానండి అయిపోయింది తూచంటే కుదరదు. అది నిరంతరము చాలా కాలము మనం చేయాల్సి ఉంటుంది. నిరంతరముగా చాలా కాలము అది వరుసగా చేస్తూనే ఉండాలి, నైరంతర్యేన అని. ఇలా
ఇప్పుడు ఇలా దృఢంగా ఉంటే అప్పుడు ఆ దృఢమైన సంస్కారం కలిగి వివేక ఖ్యాతి మన దగ్గర స్థిరపడుతుంది. ఏం వివేక ఖ్యాతి అంటే సత్వ పురుషాన్యత వివేక ఖ్యాతి, ఇది స్థిరపడుతుంది. ఇలా మిథ్యాజ్ఞాన రహితమైనటువంటి సత్వ పురుష వివేకము ఎవరికైతే కలుగుతుందో ఆ కలగటాన్ని హానోపాయము అన్నారు. అంటే దుఃఖ నివృత్తికి ఉపాయము, అదే మోక్షోపాయము అని చెప్పారు. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి సూత్రం అన్నమాట. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా మనకి అర్థం చేసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు మనకి, మిథ్యాజ్ఞానము తొలగిపోకపోతే కైవల్యం లభించదు అని చెప్పాడు. అట్లాగే దానికి ఏం చెప్పాడు, అంచేత శాస్త్రయుక్త్యాదులతో వివేకాన్ని కలిగించుకుని తర్వాత ఏం చెప్పాడండి, దీర్ఘకాలము నిరంతర అభ్యాసం చేయాలన్నాడు. ఈ దీర్ఘకాలము నిరంతర అభ్యాసం చేయాలన్నది మనకి ఇంకెక్కడ చెప్పాడయ్యా అంటే, ఒక్కసారి సమాధి పాదంలో గనక ఎవరికైనా ఓపికొండి 14వ సూత్రం చూసినట్లయితే అక్కడ మీరు తీయక్కర్లేదమ్మా, నేను చెప్తా. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు. అంటే ఆ అభ్యాసం అయితే దీర్ఘకాలముగా నైరంతర్యముగా, ఏమండి నేను 20 ఏళ్ళు సాధన చేశానండి, ఒక 2 ఏళ్ళు చేశాను, తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు నా క్యాంప్ ఉంటే నేను వెళ్ళాను, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేశాను, బట్ టోటల్ 20 ఇయర్స్ అండి అంటాడు. అది కాదు, నైరంతర్యముగా అంతరము లేకుండా దీర్ఘకాలము చేస్తూ సత్కారాసేవిత. సత్కారాసేవిత అంటే ఏంటి మళ్ళీ అంటే, చాలా కాలం చేయటము, తర్వాత తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ మొదలైనటువంటివి సత్కారములను ఆచరిస్తూ చేస్తూ ఉంటే అప్పుడు అది స్థిరపడుతుంది అని మనకి సమాధి పాదంలో చెప్పారు. అదే మళ్ళీ ఇక్కడ రెఫర్ చేస్తున్నారు. కనుక అర్థమవుతుంది కదా, సమాధి పాదం వేరు, సాధన పాదం వేరు కాదు. ఆ సాధకుడి యొక్క స్టేటస్ని బట్టి వాడిని లొకేషన్ పెడుతున్నాం అంతే, రైట్. ఇలా ఈ దీర్ఘకాలం నిరంతరంగా చేయడం ద్వారా వివేక జ్ఞానం స్థిరమవుతుంది. ఇలా స్థిరమైన దాన్ని మిథ్యాజ్ఞానముతో విఘాతం కలిగించకుండా ఉంటే అప్పుడు దాన్ని హానోపాయం అంటే కనుక మనకి మోక్షానికి కావలసినటువంటి ఉపాయము అని చెప్పారు. సరే, ఇప్పుడు మనకి ఏం కలగాలండి, 2 అంశాలు చెప్పారు ఇక్కడ ఈ సూత్రంలో. 2 అంశాలు ఉన్నాయి, 1 వివేక ఖ్యాతి కలగటము, అది కూడా అవిప్లవాహ అన్నాడు. అంచేత ముందు మనకి మిథ్యాజ్ఞానము లేకుండా ఉండుట, తర్వాత వివేక ఖ్యాతి కలుగుట, 2 చెప్పాడు. కనుక ఈ వివేక ఖ్యాతి కలిగితే వచ్చే లాభం ఏమిటి, ఫలితాలు చెప్పాలిగా, అది తర్వాత చెబుతున్నాడు. ఈ వివేక ఖ్యాతి కలగటం వల్ల కలిగేది ఏంటంటే తస్య సప్తధ ప్రాంతభూమి ప్రజ్ఞ అనే సూత్రం. తస్య సప్తధ ప్రాంతభూమి ప్రజ్ఞ అని తర్వాతి సూత్రం. అసలు ప్రాంతభూమి అంటే ఏంటండి, అసలు ప్రాంతభూమి అంటే తెలియాలిగా ముందు మనకి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి, తస్య సప్తధ ప్రాంతభూమి ప్రజ్ఞ అన్నాడు. సరే, ఈ ఈ తస్య సప్తధ ప్రాంతభూమి అన్న దానికి ప్రజ్ఞ అంటామయ్యా అన్నాడు. కనుక దాని మీనింగ్ అది ప్రజ్ఞ, ప్రజ్ఞని పక్కకు పెడదాం. ప్రజ్ఞ అంటే ఏమిటి, తస్య సప్తధ ప్రాంతభూమి. మనకి తెలియదు తస్య అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. తస్య అన్నది కామన్ నౌను, మరి ఎవరిని రిఫర్ చేస్తున్నారు అది అంటే, ఇక్కడ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ వివేక ఖ్యాతి గురించి యొక్క ఉపాయాన్ని గురించి చెబుతున్నారా, లేకపోతే సాధకుడి గురించి చెబుతున్నాడా, సాధకుడు అంటే యోగి గురించి చెబుతున్నాడా అంటే, 2 వ్యుత్పత్తులు కూడా సరిపోతాయి అని పెద్దలు అంటారు. అంటే ఇంతకుముందు సూత్రంలో చెప్పారు కాబట్టి ఏం రిఫర్ చేశాడు అంటే హానోపాయాన్ని రిఫర్ చేశాడు, వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ అని. తస్య అన్నాడు కాబట్టి హానోపాయ యొక్క అని, దాని యొక్క అని చెప్పుకోవాలి. ఇది ఎవరికి కలిగిందయ్యా, యోగికి. కనుక ఆ యోగికి తస్య అని యోగికి కూడా అన్వయం చేయొచ్చు అంటారు. సరే, ఇందుకే ప్రాంతభూమి అంటే ఏంటి అంటే,
ప్రకృష్ట అంత ప్రాంతం స ప్రాంత ప్రకృష్టమైనటువంటి ప్రకృష్ట అంత యాసాం తాహ ప్రాంత ప్రాంత భూమయ ఎస్యాహ సా ప్రాంత భూమి అని దీనికి విగ్రహ వాక్యాన్ని చెబుతారు పెద్దలు. అంటే వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగి యొక్క ప్రజ్ఞ ప్రకృష్ట సిద్ధి గల ఏడు భూములు కలది. తస్య సప్తథా ప్రాంత భూమి. ఇవి ఏడు స్టెప్పులుగా ఉంటాయట. ఏమిటి ఆ ప్రజ్ఞ? ప్రకృష్టమైన సిద్ధి కలిగిన ఏడు భూమికలు కలది. అంటే ఏడు స్టెప్పులండి. ఇప్పుడు మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఎక్కడ నడకండి, ఇప్పుడే సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచార అని ఒక వరుస క్రమంలో చెప్పుకున్నాం. అంటే అవి స్టెప్పులు అక్కడ. అట్లాగే ఇంకో చోట ఉపాయము ఉదారము తనువులు తర్వాత ఏమన్నా విచ్ఛేదములు చెందినవి అని కొన్ని చెప్పుకున్నాం క్లేశాల దగ్గర ఎక్కడో. అవి అంటే స్టెప్పులు అన్నమాట. అట్లా ఇక్కడ కూడా ఏడు స్టెప్పులు చెబుతున్నాడు. ఏమిటా ఏడు స్టెప్పులు? ఈ ప్రజ్ఞకి ఏడు స్టెప్పులు ఉన్నాయటండి. ఏమిటవి అని అంటే, ఇవి సాధించడం ఎవరి బాధ్యత? యోగిది. దానికి చెబుతున్నాడు ఇవి ఈ పురుషుడికి, వివేక ఖ్యాతి సిద్ధించిన పురుషుడికి కలిగిన ప్రజ్ఞ ఉందే, ఈ ప్రజ్ఞ ఏడు స్టెప్పులు అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందండి, అందులో ఏం డౌట్ లేదు, మీరు పడక్కర్లే. ఏమిటది? మొట్టమొదటిది హేయమైన దుఃఖము పూర్తిగా తెలుసుకొనబడినది, ఇక తెలుసుకోవలసినది లేదు అనే స్థితికి రావాలి. అంటే ఏంటండి, మనం నాలుగు స్టెప్పులు చెప్పుకున్నాం. హేయము, హేయ కారణము, హానము, హానోపాయము, ఇవి కదా నాలుగు వ్యూహాలు. ఇప్పుడు వీటి సాధకుడు ఫస్ట్ ఏ స్టేజ్కి రావాలట అంటే, హేయమైన దుఃఖము పూర్తిగా తెలుసుకొనబడినది. అంటే హేయం అంటే ఏమిటో డెఫినేషన్ వాడికి పూర్తిగా అర్థం కావాలి, ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ స్టెప్. అంతే కదా, మరి చతుర్వ్యూహంలో మొదటి వ్యూహం పూర్తయితేనే రెండో వ్యూహానికి వెళ్తాం. కనుక ఇక్కడ బ్యాలెన్స్ ఉందనుకోండి, తర్వాత వెళ్ళిన లాభం లేదు, ఎందుకంటే ఈ బ్యాలెన్స్ తెలియలేదు కాబట్టి. కనుక తెలుసుకోవాల్సింది ఏమీ లేకుండా హేయమైన దుఃఖమును గురించి సంపూర్ణంగా తెలియాలి, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండకూడదు. అంటే తెలిసిన కాసిని సంపూర్ణంగా తెలియటం కాదు, తెలియాల్సిన ఏమీ ఉండకుండా ఉండటం కూడా కావాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత హేయమైన సంసారానికి హేతువులన్నీ కూడా క్షీణించవలనవి, ఇంకా క్షీణించాల్సినవి ఏమీ లేవు. ఇప్పుడు హేయమైనవి తెలుసుకున్నాడు, తెలుసుకుని ఏం చేసావయ్యా? అవన్నీ లిస్టు రాసుకుని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకున్నావంటే కాదు, అవి పోగొట్టుకోవాలి. ఎన్ని పోగొట్టుకోవాలయ్యా అంటే, అన్నీ పోగొట్టుకోవాలి. అంటే అన్ని హేతువులు క్షీణించాయి, క్షీణించడానికి ఇంకేమీ లేవు. అంటే ఒక పాతికి ఉన్నట్లయితే 24 క్షీణించిన ఒక్కటి మిగిలినా పూర్తి కాదు అది. కనుక 25కి 25 క్షీణించాలన్నమాట. 25కి ఏం లేదు, ఊరికే నెంబర్ చెప్పే అంతే. కనుక హేయమైన అయినటువంటి సంసారానికి హేతువులు ఏవైతే ఉన్నాయో, సంసారం అంటే ఏంటండి మళ్ళీ అంటే ద్రష్టు దృశ్యయోహ సంయోగ సంసారం చెప్పుకున్నాం. కనుక ఈ సంసారానికి హేతువులు అన్నీ కూడా క్షీణించాయి, క్షీణించాల్సిన ఇంకేం మిగలేదు రెండో స్టెప్. ఇది అయిన తర్వాత నిరోధ సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి ద్వారా, సంప్రజ్ఞాత సమాధి స్థితి ద్వారా దుఃఖ హానము అంటే దుఃఖ నివృత్తికి నేను సాక్షాత్కరింప చేసుకున్నాను. ఇవన్నీ ఎవరు చేయాలండి అంటే, ఎవడైతే సాధకుడు ఉన్నాడో, ఎవరైతే యోగిని గురించి చెప్పుకుంటున్నావో వారు చేయాల్సిన పనులు ఇవి. ఇది నిరోధ సమాధి ద్వారా. ఈ నిరోధ సమాధి గురించి ఎక్కడ చెప్పుకున్నామండి? మొట్టమొదట్లో సమాధి పాదంలో చెప్పుకున్నాం. ఏమిటది? క్షిప్తము, మోహము, మూఢము ఏవో చెప్పుకున్నాక చెప్పుకుని ఏకాగ్రము, నిరుద్ధము. ఒకచోట ఏమన్నా రజోగుణ ప్రధానముగా ఉండి మిగతా రెండు గుణాలు అప్రధానంగా ఉంటాయి, మరో స్థాయిలో ఏమన్నా సత్వ తమోగుణ ప్రధానముగా ఉండి
మిగతా రెండు అప్రధానంగా ఉంటాయి. మూడో స్థితిలో ఏమన్నా సత్వగుణ ప్రధానంగా ఉండి రజో తమో గుణాలు అప్రధానంగా ఉంటాయి. ఇక్కడ వరకు దీన్ని యోగము అనము. కేవల సత్వగుణం మిగిలితే రజోతమో గుణాలు లయమైపోతే దానిని మనం ఏకాగ్రమను అప్పుడు ఒక ధ్యానానికి మనం ఒక వస్తువునో గుర్తునో స్వామినో పేరునో మంత్రమో ఏదో ఆంసర్ ఒక్కటే ఉంటుంది ఏకాగ్రముగా. ఆ గుణము కూడా లయమైపోయి నిర్గుణముగా అయిపోతే దాన్ని నిరుద్ధము అన్నాడు. కానీ అవి సంస్కార రూపంలో ఉంటాయి యోగిలో, అది గుర్తుపెట్టు. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఈ దుఃఖ నివృత్తిని సాక్షాత్కరింపజేసుకున్నాము. తర్వాత వివేక ఖ్యాతి, ఇప్పుడు చెప్పుకున్నాగా ఈ వివేక ఖ్యాతి అనేటటువంటి హానోపాయము అంటే మోక్షోపాయము నాకు వచ్చినది, తెలిసినది, జ్ఞానము కలిగినది అనే స్థితి వరకు వచ్చాడు. ఇవి ఎవరు చెప్పారండి అంటే యోగి సాధించి తెలుసుకోవాల్సినవి. అదేంటండి, మీరు తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ అని సూత్రం చెప్పారు, ఏడు రకాలన్నారు, ఇప్పుడు నాలుగే చెబుతున్నారు. హేయమైన దుఃఖమును పూర్తిగా తెలుసుకున్నాను, ఇంక తెలుసుకోవాల్సింది లేదు. హేయమైన సంసారానికి హేతువులన్నీ క్షీణించాయి, ఇంక క్షీణించాల్సినవి లేదు. నిరోధ సంప్రజ్ఞాత సమాధి స్థితి ద్వారా దుఃఖహానం దుఃఖ నివృత్తిని సాక్షాత్కరింపజేసుకున్నాను, అయిపోయింది అక్కడికి. వివేక ఖ్యాతి ద్వారా హానోపాయము నిష్పన్నం అయ్యింది. ఇక్కడ వరకు ఇంకా మూడు ఉన్నాయి, ఇక్కడికి యోగికి సంబంధం లేదు. ఈ మిగతా మూడు ఏంటంటే ఇవి ఈ పురుష ప్రయత్న సాధ్యములైన ప్రజ్ఞకి ఈ నాలుగు భూమికలు అయిన తర్వాత, అక్కడి నుంచి విముక్తి పొందిన తర్వాత కర్తవ్యము తాను చేయాల్సిన పని సమాప్తం అవుతుంది. ఇంకోటి చేయాల్సింది ఏం లేదు. దీనిని ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు. మనం ఈ జీవన్ముక్త స్థితిని సమాధి పాదంలో కూడా చెప్పుకున్నాం. జీవన్ముక్త స్థితికి వచ్చాడు. ఇక్కడి నుంచి ప్రయత్న సాధ్యము కాని మూడు ఉన్నాయి, అవి చిత్త విముక్తికి కారణాలు. అవి ఏమిటో చెబుతాడు. ఒకటి, బుద్ధి యొక్క అధికారము పరిసమాప్తమైనది. అంటే బుద్ధి యొక్క అధికారం పరిసమాప్తమైంది అంటే ఏమిటి అంటే చిత్తము యొక్క భోగ అపవర్గములు పరిసమాప్తమైనవి. భోగము అపవర్గం ఎవరి కోసం అండి, పురుషుడి కోసము. ఇవి ఎక్కడ అన్నమాట, బుద్ధి దగ్గర ఉంటాయి. కనుక బుద్ధి యొక్క అధికారాలు పరిసమాప్తమైంది అంటే చిత్తము యొక్క భోగము అపవర్గములు పరిసమాప్తములైనాయి. అంటే ఇక్కడ ఏమైంది, బుద్ధి నాశము జరిగినది. ఇది చిత్త వినాశనమునకు అంటే బుద్ధి నాశనానికి మొదటి భూమిక. దీనినే పరవైరాగ్యము అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎక్కడ వచ్చింది మనకి, సమాధి పాదంలో వచ్చింది. అంటే ఏంటనమాట, సాధన పాదం అన్నది ఈ ఊళ్ళోంచి వచ్చే రూటు, సమాధి పాదం ఉన్న హైవే రోడ్డు ఊళ్ళోంచి వెళ్ళిన తర్వాత వచ్చిన రూట్ మళ్ళీ వెళ్ళి హైవేని కలుస్తోంది. ఇక్కడ పరవైరాగ్యము అంటారు. బుద్ధి రూపమున పరిణమించిన సత్వాది గుణములు చిత్తముతో కూడా కలిసి ప్రకృతి యందు లీనము కానున్నవి. లీనమైనవి కాదు, లీనము కానున్నవి. ప్రకృతిలో లీనమవుతే అవుతున్నప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ప్రకృతి దగ్గర అంటే మూల ప్రకృతి దగ్గర, ప్రధానము దగ్గర సత్వరజస్తమో గుణములు మూడు సమస్థితిలో ఉంటాయి. అప్పుడు సృష్టి జరగదు. ఈ త్రిగుణాలకి ఉచ్చ నీచలు పైకి కిందకి అయితేనే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆ సృష్టి ప్రారంభమైన వచ్చిన మొట్టమొదటిది మహత్తు, దాని పేరే బుద్ధి. ఈ కింద నుంచి మడతలేసుకుంటూ రాగా పోగా బుద్ధి దగ్గర ఉన్నది. బుద్ధి కూడా ఇప్పుడు ప్రకృతిలో మూల ప్రకృతిలో లయం అవటానికి సిద్ధంగా ఉంది. ఇది లింగ శరీరమునకు వినశ్య అవస్థ. అంటే ఇది ఇంకొక భూమిక. ఈ మన చేతిలో లేని వాటిలో రెండో భూమిక. మన చేతిలో ఉన్నవి నాలుగు భూమికలు, మన చేతిలో లేనివి మూడు భూమికలు, అందులో ఇది రెండో భూమిక. ఇది అయిన తర్వాత ఇక్కడికి ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది అందులో లయం అయిపోయిందో, ఎందులో లయం అయిపోయిందండి,
మూల ప్రకృతిలో లయమైపోయింది. అప్పుడు అసలు సృష్టి ఉందా? లేదు. బుద్ధి దగ్గర నుంచి కదా ప్రారంభం కావాలి. కనుక ఇక్కడ ఏమైనాయి, ఈ బుద్ధి లేదు అని చెప్పి ఎవరైనా మన బుద్ధి లేదని తిడితే చాలా సంతోషం. ఇన్నాళ్ళు బుద్ధి లేదని తిడితే ఏదో తప్పు మాటగా అనిపించేది. బుద్ధి లేదు అనే స్థితి వచ్చాడు, అబ్బో మనం యోగ్యం అయిపోయాం అనుకోవచ్చు. సరే, బుద్ధి లయమైపోయింది, ఇక్కడ వెళ్ళి ప్రకృతిలో కలిసిపోయింది. ఈ బుద్ధి పని ఏమిటండి అంటే, తాను సాధించిన చిత్తవృత్తులన్నీ ఈ దృశ్యములన్నీ కూడా ద్రష్ట అయిన పురుషుడికి భోగ అపవర్గముల కోసం సమర్పించడమే దాని పని. కనుక వీటిని పురుషార్థములు అన్నారు. ఎప్పుడైతే ఈ బుద్ధి లయమైపోయిందో పురుషార్థాలు ఉంటాయా? ఇంకా పురుషార్థాలు ఉండవు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే బుద్ధి మూల ప్రకృతిలో లయమవటానికి ఉందో, సిద్ధముగా ఉందో, లయం అయిపోగానే పురుషార్థాలు కూడా పరిసమాప్తం అయిపోతాయి. ఎందుకంటే మూలంలో లీనమైపోయింది కాబట్టి సత్వ రజస్తమో గుణాలు మరల ఉద్భవించవు. ఇది ఆత్యంతిక లయము కలిగించే విదేహ కైవల్యానికి చరమ భూమిక, అంటే ఏడో స్టెప్పు అని చెప్పారు. ఇది ఈ విధంగా ఏడు విధాలైన ప్రాంత భూమికలతో ప్రజ్ఞ ఎవరు పొందుతాడంటే ఒక పురుషుడు పొందుతాడు. ఆ పొందిన పురుషుడికి ఓ పేరు పెట్టుకుందాం. ఎందుకంటే పురుషుడు నానా స్టేజుల్లో ఉన్నాడు. బుద్ధితో కలిసి నేనే బుద్ధి అనుకుని అనుభవించే స్టేజ్లో ఉన్న పురుషుడే సాధన ద్వారా ఈ ఏడు ప్రాంత భూముల్లోనూ వచ్చి దాటిన తర్వాత ఏమీ లేని కేవలంగా మిగిలిపోయిన పురుషుడు. వీడికి ఒక పేరు పెట్టుకోవాలిగా మరి గుర్తుపట్టడానికి, కుశలుడు అన్నాం. ఈ ఈ స్థితిలో ఉన్నటువంటి, అంటే ఈ ఏడు భూమికలైన ప్రాంత భూమికలలో గల ప్రజ్ఞను పొందినటువంటి పురుషుడుకి కుశలుడు అని పేరు పెడతాం. ఇక ఈయనకి పనికి రానివన్నీ కూడా వదిలేశాడు. పనికిరాని బుద్ధిని కూడా వదిలేశాడు. పనికిరాని అంటే మనకి మేలు చేయనటువంటి, ఎందుకంటే బుద్ధితో ఉండి నేను నేను అనుకున్నంతకాలం మోక్షం లేదుగా. కనుక మోక్షం రాకపోతే మేలు చేసినట్టు కాదుగా. కనుక మనకు మేలు చేయని స్థితిలో ఉండేటటువంటి బుద్ధి కూడా లయమైపోయింది కాబట్టి, అకళ్యాణ గుణములు లేవు కాబట్టి వీడు కళ్యాణ స్వరూపుడు అని కూడా అంటారు. ఈ విధంగా ఇక్కడికి జీవన్ముక్త లక్షణము ఈ సూత్రంలో చెప్పబడింది అనమాట. జీవన్ముక్తుడి లక్షణాన్ని చెప్పాడు. ఈ జీవన్ముక్తుడి లక్షణాలు ఇంతకూరు కూడా చూసాం మనం. ఈ జీవన్ముక్తుడి స్థితి గురించి మనం వేదాంత సారంలో కూడా చూశాము, గుర్తుపెట్టుకోండి. ఇది జీవన్ముక్త లక్షణం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అయిన తర్వాత మరి ఆ జన్మ ఎత్తిన తర్వాత కొంత ప్రారంభం పొట్లను తెచ్చుకున్నది ఉంది. ఆ జీవన్ముక్త స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పడడు. కాకపోతే తాను వచ్చినటువంటి ఆ ప్రారంధాన్ని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. శరీర పతనానంతరము విదేహముక్తి, శరీర పతనాత్ పూర్వము జీవన్ముక్తి. ఇది కనుక కనుక ఇంకా అనుభవిస్తున్నాడు కదండి ప్రారంధాన్ని. కనుక వాడు అకుశలుడు అయిపోతాడా? వాడికి కుశలత్వం పోతుందా అంటే పోదు. ఉంటుంది కుశలత్వం. ఆ స్థితిలో వాడికి ఇవేం పట్టవు. అనుభవిస్తూ ఉంటాడు, అనుభవిస్తున్నాడు అంతే. దాని మీద తేడా లేదు. కనుక కుశలత్వం అన్నది ప్రధానము. ఇక్కడికి ఒక స్టేజ్ అయింది. తర్వాత యోగాంగానుష్ఠానాద్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరా వివేక ఖ్యాతే అన్నాడండి. ఒక బ్రేక్ ఇక్కడ వేయాలి. మనం అధికారాలను ఎంత ముందే చెప్పుకున్నాము అంటే, అధికారులని ఎంతమంది చెప్పుకున్నా, మూడు చెప్పుకున్నాం. ఒకడు ఉత్తమాధికారి సమాధి పాదం, మధ్యమాధికారితో ప్రారంభమైంది సాధన పాదం. దీని పూర్వ సూత్రంలో ఏం చెప్పాడు మనకి, వివేక ఖ్యాతిర విప్లవాహానోపాయ అని చెప్పాడు.
వివేక ఖ్యాతి ఎట్లా కలుగుతుందయ్యా అంటే ఆగమము చేతను అనుమానము చేతను అన్నాడు. అంచేత ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకునేటటువంటి స్థాయిలో ఉన్నవాడు తెలుసుకుని దాన్ని ఏమంటారు వివేక ఖ్యాతి అన్నారు. అదొకటే సరిపోతుందా అండి అంటే మిథ్యా జ్ఞానముతో కూడు కొనని అని కూడా చెప్పాడు. కనుక అవిప్లవ మిథ్యా జ్ఞానముతో కూడు కొననటువంటి వివేక ఖ్యాతి అంటే పురుష వివేక ఖ్యాతి అంటే ఏమిటి చెప్పుకున్నా సత్వ పురుష అన్యతా ఖ్యాతియే వివేక ఖ్యాతి అనేవాడు మధ్యమాధికారి. ఇక్కడ వరకు బాగుంది. ఈ మధ్యమాధికారి స్థితి అంటే వాడికి వెంటనే వివేక ఖ్యాతి కలగట్లే. దేనివల్ల? ఆగమముల చేత అనుమాన ప్రమాణం చేత. ఎందుకు కలగటం లేదయ్యా, ఎందుకు కలగటం లేయ్యా అంటే వాడిలో త్రిగుణాలు బాగా కూరుకుపోయి ఉన్నాయి. కనుక ముందేం చెయ్యాలి, మన ఇంట్లో ఇవాళ సత్యనవర్తనం చేసుకుందాం అనుకుంటే ముందు బూజులు దులుపుకోవాలి, తర్వాత ఇళ్ళు కడుక్కోవాలి. ఇవన్నీ చేస్తే ఇళ్ళు శుద్ధైందంటే వ్రతం చేయలే, ఇంకా ఇళ్ళు శుద్ధి చేసాం. ఇళ్ళు శుద్ధి చేసిన తర్వాత ఏం చేయాలి, వ్రతానికి కాల్సిన ఏర్పాట్లు చేస్తాం. కనుక ముందేం చెప్పారు, సత్యనవర్తనం చేయాలంటే ఇక ఫలానా తెచ్చుకోవాలి, ఫలానా రావాలి, ఫలానా చేయాలన్నారు. కానీ అవన్నీ చేయడానికి ముందు ఇళ్ళు శుభ్రంగా లేదే. కనుక ఈ మధ్యమాధికారి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మందాధికారి దగ్గరికి చేరుతున్నాం మనం. వీడికి త్రిగుణాలు బాగా గూటించి ఉన్నాయి, ఇవన్నీ వదిలించుకోవాలి. అంటే ఏంటన్నమాట, ఆ మిథ్యా జ్ఞానముతో కూడు కొనని అన్నాడు చూసారా. ఈ కూడు కొనిన వాడి పరిస్థితి ఎవడో చెబుతున్నాడు ఇక్కడ. ఆ మిథ్యా జ్ఞానము పోవటం ఎలా దానికి, అంటే వాడు మందాధికారి అన్నమాట. ఇంకా వాడికి మిథ్యా జ్ఞానం పోలే. కనుక మిథ్యా జ్ఞానం పోయిన స్థితిలో ఉన్నవాడైతే వాడికి వివేక ఖ్యాతి కలిగితే చాలు. కానీ మిథ్యా జ్ఞానం పోని వాడికి, వాడి గురించి ఇక్కడి నుంచి వెళ్తున్నాం మనం. ఏమిటది? 28వ సూత్రము. యోగాంగానుష్ఠానాది అశుద్ధిక్షయే జ్ఞాన దీప్తిరా వివేక ఖ్యాతే ఆ వివేక ఖ్యాతే. మనకి వ్యాకరణ పాఠంలో చెబుతున్నప్పుడు ఆంగ్ మర్యాద అభివిధం అనేది చెప్పారు, సూత్రం గుర్తుందా? అంటే ఆ సేతు హిమాచలము అంటే ఆ హిమాచలం దగ్గర, ఈ సముద్రం దగ్గర నుంచి ఆ హిమాచలం వరకు ఉన్నటువంటి మొత్తము అంటే ఇటు సేతువుని కలుపుకున్నాం, సేతువు అంచు అంటే హిమాలయాలు అంచు. ఇది ఒకటి. ఆ బాల గోపాలం అన్నాడు. ఆ బాల గోపాలం అంటే గో అక్కడ ఇందాక సేతువుని చివ అక్కడ అంచు, దాని మర్యాద అంటారు. ఆ ఎడ్జ్ నుంచి హిమాలయాల వరకు మనది అది ఏదో చెప్పాం. కానీ ఆ బాల గోపాలం అన్నప్పుడు ఇప్పుడు ఆ బాలను వదిలేలా కాదు, కలుపుకోవాలి. కానీ ఒకచోట కలుపుకున్నది అది, ఒకచోట ఆ అంతవరకు అని డిమార్కెట్ చేసామన్నట్టు. సరే, ఆ వివేక ఖ్యాతి అంటే వివేక ఖ్యాతి కలిగే వరకు మనం చేయాలి. ఏమిటి? యోగాంగానుష్ఠాన అశుద్ధిక్షయే ఈ అశుద్ధి క్షయం అవటము అన్నది ప్రధానంగా చెప్పారు. అశుద్ధి క్షయే అంటే యోగాంగానుష్ఠాన యోగ అంగ అంగములివి, యోగమునకు అంగములు యోగము కాదు. ఇది ఏం చేస్తుందయ్యా అంటే పూర్వంలో చెప్పినటువంటి రెండు కండిషన్స్ లో ఒక కండిషన్ స్టేజ్కి తీసుకెళ్తోంది. అంటే అవిప్లవ అనే స్టేజ్కి తీసుకెళ్తోంది. మనం విప్లవ స్టేజ్లో ఉన్నాము. ఆ విప్లవ స్టేజ్ నుంచి అవిప్లవ స్టేజ్కి ఎట్టా వెళ్ళండి, ఇక్కడి నుంచి మొదలెడుతున్నాడు అనమాట. డైరెక్ట్గా వివేక అవిప్లవ లేదండి, వివేక ఖ్యాతి కూడా వచ్చేసిందంటే సమాధి పదంలో ఉండేవాడు వాడు. సరే, ఇక్కడ యోగాంగానుష్ఠానాత్ అశుద్ధి క్షయే. యోగాంగానుష్ఠానం అంటే యోగము యొక్క అష్టాంగములను అనుష్ఠానము చేయటం ద్వారా అశుద్ధి క్షయే విపర్య జ్ఞానమనడి అశుద్ధి క్షీణించగా అంటే పూర్వస్థితికి తీసుకెళ్తాడు.
28వ సూత్రం దగ్గర చేసేది ఎందుకయ్యా అంటే 27వ సూత్రం దగ్గర తీసుకెళ్ళడానికి. సరే, విపర్య అజ్ఞానం అనేటటువంటి అశుద్ధి క్షీణించగా ఆ వివేక ఖ్యాతే, వివేక ఖ్యాతి కలిగేంత వరకు జ్ఞానదీప్తి, జ్ఞానము అభివ్యక్తం అవుతూ ఉంటుంది అన్నాడు. అంటే ఈ యోగానికి అష్టాంగాలు మనకి చెప్పబోతున్నాడు. ఈ 8 కూడా అనుష్ఠానము చేసి తీరాలి. అంటే మనకి పతంజలి యోగా క్లాసెస్ అని చెప్పి ఆసనాలు వేయించడం ఒక్కటి వల్ల యోగం రాదు. అష్టాంగ యోగంలో ఆసనాలు ఒక భాగం, అది కూడా. ఇంకొకటి ఏంటంటే మనసుతో లింకు పెట్టి చేసిన శారీరకమైనవి మాత్రమే యోగంలోకి వస్తాయి. మనసు నిలబెట్టి కేవలం చేతులు కాళ్ళు ఆడిస్తే అది యోగం కాదు, అది ఒళ్ళు విరుచుకోవడమే అవుతుంది. దానికి యోగం పేరు పెట్టుకోక్కర్లే మనం. ఎందుకంటే మన బుద్ధి అంతా బుద్ధి దగ్గరికి పోవాలి. వ్యవహారం అంతా బుద్ధిలో ఏముందయ్యా అంటే అశుద్ధి. ఏమిటా అశుద్ధి అంటే విపర్యయ జ్ఞానము. ఊరికే చేతులు కాళ్ళు ఆడిస్తే విపర్య జ్ఞానం ఎలా పోతుంది? పోదు. కనుక ఆసనము అన్నది దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది, అది ఒకటి. రెండవది, ఆసనం ఒకటే సరిపోదు. ముందు దాని ముందు యమ నియమ ఆసన ప్రాణాహార ప్రచార ధారణ ధ్యాన సమాధ్యం అంటే అష్టాంగ యోగం అని చెప్తారు, వస్తున్నాయి, రాబోతుంది అది. కనుక సరే, అది అందులోకి పోకుండా ఇవన్నీ ఏ విధంగా ఆ అశుద్ధిని క్షీణింపబడతాయో ఆ విధముగా, ఆయా విధముగా జ్ఞానదీప్తి వృద్ధి పొందుతూ ఉంటుంది. మన ఇళ్ళు మొత్తం అంతా దుమ్ము కొట్టుకుని ఉంటే ఎక్కడ నీళ్లు పోసి చీపురుతో కడిగారో అక్కడే శుద్ధి అవుతుంది, మిగతా శుద్ధి కాదుగా. కనుక ఎంతవరకు ఇళ్ళు కడిగి శుద్ధి అయ్యిందయ్యా అంటే నేను కడిగినంత వరకు అయింది. కనుక ఈ విపర్య జ్ఞానము, ఈ ప్రయత్నం వల్ల, ఈ అష్టాంగ యోగం వల్ల ఎంతవరకు అయితే విపర్య జ్ఞానము శుద్ధి పోతూ తగ్గుతూ ఉంటుందో, అశుద్ధి తగ్గుతూ ఉంటుందో, అంత జ్ఞానదీప్తి కలుగుతూ ఉంటుంది. కనుక విపర్య జ్ఞానం సమగ్రంగా క్షీణించిపోతే మనకి వివేక ఖ్యాతి కలిగినట్టు, సంపూర్ణ జ్ఞానదీప్తి కలిగినట్టు. సరే, ఇది ఎట్లా అంటేట మనకి ఈ జ్ఞానదీప్తి ఎట్లా కుదిరిన పెద్దలు ఏం చెబుతారంటే, గొడ్డలి చెట్టు నుంచి ఏ విధంగా అయితే కొమ్మని వేరు చేయనట్లుగా అష్టాంగ యోగము పురుషుని నుంచి అశుద్ధిని వేరు చేయును అన్నాడు. ఈ ఉదాహరణ ఒక్కసారి బ్రేక్ కొట్టి వినాలి మనం. ఏం చెప్పాడు? గొడ్డలి ఏ విధముగా అయితే చెట్టు యొక్క కొమ్మని నరికి వేరు చేయటానికి ఉపయోగపడుతుందో అష్టాంగ యోగము పురుషుని యందు అశుద్ధిని వేరు చేస్తుంది అన్నాడు. ఉదాహరణ మనకు కావలసింది, ఉపమానము ఉపమేయము రెండు చూద్దాం. చెట్టుకి కొమ్మ భాగమా కాదా? భాగమే. గొడ్డలి చెట్టు భాగమా? కాదు. కనుక చెట్టులోని భాగము కానటువంటి ఒక సాధనము ద్వారా చెట్టులో ఉన్న ఒక కొమ్మని వేరు చేశాము. అంటే పురుషుడు అనేటటువంటిది చెట్టు అయితే వాడిలో ఉన్న అశుద్ధి అంటే విపర్య జ్ఞానము అనేది కొమ్మ అయితే అష్టాంగ యోగము గొడ్డలి. కనుక అష్టాంగ యోగము ఈజీక్వల్ టు పురుషుడితో సంబంధం లేదుగా, గొడ్డలనే సాధనమేగా. దాన్ని తీసుకుపోచి ఇదే మోక్షహేతు అని మోక్షం అని ఎట్ట చెబుతారు? కుదరదు. కనుక అష్టాంగ యోగము యొక్క పర్పస్, లక్ష్యము ఏమిటంటే అశుద్ధిని అంటే విపర్య జ్ఞానాన్ని తొలగించటం వరకు మాత్రమే దాని పని. విపర్య జ్ఞానం తొలగిన తరువాత వివేక ఖ్యాతి కలగటానికి ఉపయోగాలు ఏమిటి అంటే అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, దాన్ని ఆగమము అంటారు. ఆగమము అనుమానము అని రెండు చదువుతారు. ఆగమం అన్న శబ్ద ప్రమాణం అన్న ఒకటే. ఇది విషయం.
కనుక అష్టాంగ యోగాన్ని తీసుకుపోయి మోక్ష హేతు మోక్షానికి బేసిస్ గా మాత్రం పొరపాటు కూడా అనుకోకండి. కేవలం అది మనలో ఉన్న విపర్య జ్ఞానాన్ని తొలగించటం వరకే దాని లక్ష్యము. అంటే ధర్మము సుఖాన్ని ఇస్తుంది, అధర్మము పాపాన్ని ఇస్తుంది. అట్లాగే అష్టాంగ యోగం కూడా వివేక ఖ్యాతిని ప్రసాదిస్తుంది, ధర్మాదులు సుఖం ఇచ్చినట్లుగా. ఇచ్చినప్పుడు అదేంటి, ధర్మం అన్నది సుఖానికి ఏం కారణం అవుతుంది అంటే నిమిత్త కారణం అవుతుంది. అట్లాగే ఇది కూడా మనకి ప్రతిబంధకమైనటువంటి, వివేక ఖ్యాతికి ప్రతిబంధకమైనటువంటి మిథ్యాజ్ఞానము లేకపోతే దాన్ని ఏమంటారు, అశుద్ధి అని అన్నాడు. అది తొలగిపోవటానికి ఇది నిమిత్త కారణం అవుతుంది. నిమిత్త కారణానికి ఉపాదాన కారణానికి ప్రధానమైన భేదం ఏంటంటే, నిమిత్త కారణము ఒకటి పుట్టే వరకు మాత్రమే ఉంటుంది. కుండ పుట్టే వరకే చక్రము, కర్ర, కుమ్మరి, కాలము, ఇవన్నీ వస్తాయి. కుండ పుట్టిన తర్వాత చక్రంతో పని లేదు, కర్రతో పని లేదు, కుమ్మరి వాడితో పని లేదు, మట్టి. ఈ మట్టి ఉపాదాన కారణం. మట్టి కుండకు పూర్వం ఉంది, కుండతో ఉంది, కుండ లయమైనా ఉంటుంది. ఇది ఉపాదాన కారణం అనుకుంటే, నిమిత్త కారణం అనగానే ఎప్పుడైతే కుండ పుట్టిందో తర్వాత చక్రంతో పని లేదు, కుమ్మరివాడితో పని లేదు, కర్రతో పని లేదు, తిప్పడానికి పని లేదు అన్నట్టు ఈ అష్టాంగ యోగంతో మనకి పని లేదు. అశుద్ధి లయం కాగానే అష్టాంగ యోగంతో పని అయిపోయింది, తూచి. అది ఇది నిమిత్త కారణము అన్నాడు. కనుక ఈ అష్టాంగ యోగము వివేక ఖ్యాతి కోసము నిమిత్త కారణం అక్కడికి తీసుకెళ్తుంది. ఈ వివేక ఖ్యాతి పుట్టుటకి మళ్ళీ ఏది కారణమయ్యా అంటే చిత్తము లేక బుద్ధి. బుద్ధికి అష్టాంగ యోగానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కనుక అశుద్ధిని తొలగించి వివేక ఖ్యాతిని కలగజేసేందుకు కారణమవుతుంది. వివేక ఖ్యాతి మాత్రము చిత్తంతో కారణం, చిత్తమే కారణం అని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అష్టాంగ యోగంలోకి ప్రవేశిస్తున్నాం. అష్టాంగ యోగములు ఏమిటి? యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టాంగాని. ఈ ఎనిమిది కూడా అష్టాంగములు. ఏమిటవి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఈ ఐదు దగ్గర ఒక్క క్షణం ఆగండి. ధారణ ధ్యాన సమాధులు అనేవి మిగతా మూడు ఉన్నాయి. ఈ ధారణ ధ్యాన సమాధులు మూడు ఈ పాదములో చెప్పబడవు. కేవలం మనకి ప్రత్యాహారము వరకు మాత్రమే సాధన పాదంలో చెప్పబడుతుంది. వాటి వివరాలు చూస్తాం మనము. మిగతావి తర్వాత పాదాలు, విభూతి పాదంలోను కైవల్య పాదం, అవన్నీ తర్వాత చూద్దాం. మనకి సిలబస్లో లేదు, ప్రస్తుతానికి చూడద్దు. అదృష్టం బాగుంటే ఎప్పుడైనా తర్వాత చూద్దాం. సరే, ఇవి ఏమిటయ్యా? యమ నియమాసన, యమ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ ధ్యాన సమాధి అనేవి ఎనిమిది అష్టౌ అంగాని, యోగమునకు అంగములు. అంతే, ఇవన్నీ కూడా ఏం సాధిస్తావయ్యా, ఇవన్నీ ఎందుకయ్యా అంటే మనకి అభ్యాసము, వైరాగ్యము, శ్రద్ధ, వీర్యము ఇట్లాంటివన్నీ మనం ఇంత పూర్వం చెప్పుకున్న సూత్రాల్లో వచ్చున్నాయి. శ్రద్ధ, వీర్యము, అభ్యాసము అని చాలా చెప్పుకున్నాం. అవన్నీ కూడా, వాటన్నిటికీ కూడా ఈ యమనియమాసన దానిలో కలిసిపోతాయి. కనుక ఈ సాధన ద్వారా అవి కూడా సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. అంతే, ఇది ఇక్కడికి దేది. ఇప్పుడు మరి మీకు గుర్తున్నట్లయితే, మీకు గుర్తున్నట్లయితే దాన్ని ఏమంటారు, ఉద్దేశము, లక్షణం, ప్రమాణం అనేది మూడు చెప్పుకున్నాం ఒకసారి. అంటే ఏదైనా సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ముందు దాని పేర్లు చెబుతాడు, పేర్లు చెప్పిన తర్వాత దాని లక్షణాన్ని చెబుతాడు, లక్షణం చెప్పిన తర్వాత అది ఏమిటని ప్రూవ్ చేస్తాడు. ఈ విధంగా చెప్పుకొని మనం తర్క భాష చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అట్లా ముందు ఇప్పుడు ఏం చెప్పాడు, యమనియమాసన అని చెప్పేసి పేర్లు చెప్పేశాడు, అంటే ఉద్దేశం చెప్పేశాడు.
ఇప్పుడు వాటి లక్షణాలు చెప్పాలి, ఏది ఏ లక్షణం కలిగి ఉంటుంది, దాని ఫలితాలు కూడా చెప్పాలి మనకి. ఎందుకంటే మనం ఫలితం తెలిస్తే కానీ పని చేయం. ఆకలి తీరుతుందంటేనే అన్నం తింటాం, అన్నం తింటే ఆకలి తీరదంటే కూడా అన్నం తింటాం. ఇంకా కనుక ఒక ఫలితం రావాలి మనకి. సరే, అదేంటది? తత్ర అహింస అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ అన్నాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాస ధ్యాన సమాధి అనే దానిలో మొట్టమొదటిదైనటువంటి యమ. ఆ యమ అంటే ఏమిటో చదువుతున్నాడు. యమాహ ఏమిటి? యమాహ అంటే ఈ అష్టాంగంలో తత్ర అక్కడ ఆ యోగములైన ఎనిమిదింట్లో అహింస అసత్యం, అహింస సత్యం, అహింస ఒకటి, సత్యం ఒకటి, అస్తేయము దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యము అపరిగ్రహము అనేటటువంటివి, వీటిని యమములు అంటారు. అంటే ముందేం సాధించాలండి మనము? కాసేపు యోగము, సమాధి, నిర్బీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి ఇవన్నీ పక్కకు పెట్టండి. ముందు మనకి రావలసినవి ఏమిటి అంటే, అంటే మనం మందాధికారులము అనుకుని కాసేపు ఊహించుకోవడం నిజం కూడా అదే అనుకున్నట్లయితే మొట్టమొదటి స్టెప్ ఏం చెప్పాడు అంటే అహింస. అసలు అహింస అంటే హింస అంటే ఏమిటో చూద్దాం. సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి యమములు అన్నాడు. అంటే ఏ ప్రాణిని కూడా ఏ విధమైనటువంటి గాను ఎప్పుడైనా హింసించకుండా ఉండటం అహింస. అహింస అన్నది ప్రధానం, మొట్టమొదటి. ఇది మనం చేస్తున్నామా? మనం ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్. ఏమండి అలా పెట్టు అని గట్టిగా తిడతాం, వాడు నిజంగా కొట్టలేము మనం, కర్ర లేదు మన చేతిలో, కానీ మన మాట ద్వారా వాడు చాలా క్లేశపడ్డాడు. ఇది హింసేగా మరి? బయట కూర్చోగానే దోమ వస్తుంది, టాప్ అని కూడా చంపేశాం, ఇది హింసేగా మరి? అంటే అహింస అన్నది ఎంత కఠినమైందో మొదటి దగ్గర ఆగిపోతాం మనం. అది కనుక ఏ ప్రాణిని కూడా ఏ విధంగా అయినా కూడా ఎప్పుడైనా కూడా, ఎప్పుడైనా అంటే ఏ కాలంలోనూ ఏ విధంగా అయినా, ఏ ప్రకారంగా అయినా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండటం అన్నది అహింస. అహింస తర్వాత చెప్పింది సత్యాదులు. ఈ సత్యాదులు అంటే ఏ విధంగా అయితే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశ చెప్పుకున్నాం కదా, అట్లా అవిద్య లీడరు, మిగతావన్నీ దాన్ని సపోర్టింగ్ అన్నట్టుగానే ఇక్కడ కూడా అహింస తర్వాత చెప్పిన మిగతావన్నీ కూడాను వీటికి సపోర్ట్. ప్రధానమైన లక్షణం అహింసే. అంటే అహింస సిద్ధించటానికి ఇవన్నీ అవసరం. సరే, ఇవన్నీ కూడా అంటే సత్యాదులు, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవన్నీ కూడా, ఈ నాలుగు కూడా అహింసని సిద్ధింపజేయడానికి అనుకూలంగా పనిచేస్తాయి. ఇక సత్యము అంటే ఏమిటి? యథార్థమైన వాక్కు. యథార్థమైన వాక్కు అనగానే ఈ వాక్కు ఎక్కడ పుడుతుంది అన్నది ఒక లక్షణం చెప్పాలి ముందు. ఇది కొంచెం గ్రంథానికి అంత బయటికి వెళ్తున్నట్టు అయినా కూడా చెప్పుకుందాం. ఎక్కడ పుడుతుంది అంటే మూలాధారంలో పుడుతుంది అంటారు. సరే, ఎక్కడ పుడుతుంది పక్కకు పెడితే వాక్కుకి నాలుగు స్టేజీలు చెప్పారు. ఏమిటది? పరావాక్కు, మధ్యమ పరా పశ్యంతి, మధ్యమ వైఖరి అని నాలుగు రక నాలుగు స్టేజీలు చెప్పారు వాక్కుకి. పరా పశ్యంతి, మధ్యమ వైఖరి. వైఖరి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ వాక్కు, ఇది వాక్కే. మరి దీని ముందు స్టేజ్ అనేటువంటి మధ్యమ, అది వాక్కు కాదా? అది వాక్కే. అది కనపడిందా? కనపడలే. పరా పశ్యంతి, తర్వాత పశ్యంతి కనపడుతోంది. ఎక్కడ? మానసికంగా కనపడుతోంది. అది వాక్కు కాదా? వాక్కే. పైకి అన్నావా? అనలే. పరావాక్కు, ఇది మరి తెలియ యోగులకు మాత్రమే తెలుస్తుంది. కనుక
మనస్సుకి తెలిసే వాకు పైకి అనకపోయినా వచ్చాడురా నాయన వీడికి అన్నం పెట్టాలా ఇప్పుడు అని మనసులో అనుకున్నా, రెండు 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 అన్నం పెడతాను, అన్నం పెడితే సత్యమేగా మీరు చేసింది పెడతానన్నారు పెట్టారు సత్యమే, కానీ మనసులో ఏమనుకున్నారు వీడికి ఇప్పుడు అన్నం పెట్టాల్సిన కర్మ పట్టిందిరా అనుకున్నారు. కారణం ఏదైనా ఊరికి సరదాగా చెప్తున్నా, అంటే మనసులో కూడా భావన స్థాయిలో కూడా సత్యమే ఉండడం అది సత్యము, కనుక లోపల ఒకటి పైకి ఉన్నది సత్యం కాదు. కనుక యథార్థమైన వాక్కు మరియు మనసు ఈ రెండూ కూడా సత్యమయ్యాలి. అంటే తాను ఎట్లా చూస్తాడో, ఎలా ఊహిస్తాడో, ఎలా వింటాడో అనేటటువంటి వివక్ష చేయటం కాదు. వాక్కు మనసు ఎప్పుడూ కూడా సత్యమై ఉండాలి. ఏ విధంగా ఈ రెండింటికి తేడా వచ్చినా వివక్ష చేసినా అది సత్యం కాదు. అంటే తన అభిప్రాయాన్ని సంకల్పాన్ని మనసులో ఉన్న భావాన్ని యథాతథంగా అవతల వాడికి తెలియజేయడం సత్యం, వాక్కు యొక్క ప్రయోజనం అన్నమాట. ఈ వాక్కు మనము భ్రాంతంగా వాడికి మోసం చేసే విధంగా, వంచే విధంగా, లేకపోతే ఇంకో విధంగా ఇలా చెప్తే ఇవన్నీ కాదు. అట్లాగే ఇక మన వాక్కు వేరే వాళ్ళకి అపకారం చేయకూడదు, వాళ్ళకి ఉపకారానికి ప్రవృత్తమైనట్టుగానే ఉండాలి. ఇది అయిన తర్వాత అస్థేయం, సత్యమైపోయింది అస్థేయం. అస్థేయము అంటే ఏమిటి అంటే దొంగతనం. దొంగతనం అంటే ఏమిటండి అంటే అశాస్త్రీయమైన విధానముగా ఇతరుల ద్రవ్యాన్ని పొందటము, ఇది స్థేయము అంటారు దీన్ని. ప్రతిగ్రహము అంటే దానం పుచ్చుకోవటం. అంచేత ప్రతిగ్రహము అన్నది శాస్త్రపూర్వకంగా ఉన్నది కాబట్టి అది స్థేయము కాదు, కానీ ఇతరుల ద్రవ్యాలనందు ఆసక్తి లేకపోవడం అనేది అస్థేయం. మనకి చాలా మందికి ఒక అనుభవం ఉంటుందండి, చాలా మంది భక్తులు పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు. అంటే ఎంత చిన్న విషయాన్ని చెబుతున్నా మీకు, వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ సంచి కూడా పట్టుకెళ్తాడు వాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఇళ్ళు ఉంటాయి కదా వరుసగా రోడ్డు మీద, ఆ పూల చెట్లు ఏవో రెండు నందివర్ధన పూలు రెండు సంపేగమే ఉంటాయి, అవి అలా రెండు తెంపుకుని సంచులో వేసుకుని అలా వాకింగ్ చేసి ఇంటికి వచ్చి దేవతారాధన చేస్తాడు. ఇప్పుడు ఈ పూలు మీరు సొంతమా? ఆ యజమానికి చెప్పి తీసుకున్నాడా? ఇతరుల ద్రవ్యాన్ని ఇతరులకి తెలియకుండా తెచ్చుకునేది అస్థేయమా కాదా? ఇక అస్థేయం ఎక్కడుంది ఇక్కడ? పోనీ ఒక్కళ్ళైనా ఏమండి నాలుగు పూలు కోసుకుంటా అని చెప్పి తీసుకొస్తారా? అలా చెప్పరు. ఇది ఒకటి. సరే, ఇట్లా అస్థేయానికి చెప్పారు. అయిన తర్వాత అస్థేయం తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే సెలిబసీ అంటారు ఇంగ్లీష్లో, తన యొక్క ఇంద్రియములను నియంత్రించి ఉంచుకొనుట, ఇది ఒకటి. తర్వాత ఇక అపరిగ్రహం అన్నాడు. అపరిగ్రహం అంటే విషయముల యందు, విషయము అంటే లోకం అండి, ప్రపంచంలోనంతా విషయమే మనకి, ఈ స్థూల ప్రపంచం అంతా విషయమే. ఈ విషయములందు ఆర్జన అంటే సంపాదించాలనే కోరిక, సంపాదించింది రక్షించుకోవాలి రక్షణ, పోకుండా కాపాడుకోవాలి క్షయ, దాంతో ఇది లేకపోతే నేను బతకలేదనే సంగము, దీనికోసమని హింస, ఇలాంటి దోషాలు ఏవి చేయకుండా వాటిని స్వీకరించకుండా వదిలేయటము అన్నది అపరిగ్రహము. ఇవి యమము అనేటటువంటి ఒక టాపిక్. అష్టాంగ యోగములో అంటే ఎందుకయ్యా అంటే మందాధికారులకి, మందాధికారులైన వాళ్ళల్లో ఏం కావాలంటే మొట్టమొదటిది యమము,
యవములో ఎన్నున్నాయ్యా అంటే ఐదు, అందులో మొట్టమొదటిది అహింస దగ్గరే మన బ్రేక్ పడింది. ఇక మిగతావన్నీ తర్వాత చూద్దాం. కనుక ఈ ప్రకారంగా ఈ 30వ సూత్రం వరకు మనం ఇవాళ చెప్పుకున్నాం. ఇంకొక 25 సూత్రాలు ఉంటాయి, అవి రేపటితో తప్పకుండా, రేపు పొద్దున్న సాయంత్రం ఉంటుంది కాబట్టి మనకి పాఠం పూర్తవుతుంది. ఇవాటికి ఇక్కడికి స్వస్తి.